ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంచి వేదిక అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పోలంరాజుకుంట గ్రామ పంచాయతీలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణులతో కలిసి మంత్రి కాకాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన మంత్రికి గ్రామ సర్పంచ్ దువ్వూరు హారికారెడ్డి, కోదండ రామిరెడ్డి దంపతులు ఘనస్వాగతం పలికారు. వైసీపీ యువ నాయకులు సన్నారెడ్డి, సునీల్ రెడ్డి కుటుంబ సభ్యులు మంత్రిని ఘనంగా సన్మానించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం అందజేసిన అభివృద్ది సంక్షేమ పథకాల బ్రోచర్లను మంత్రి అందజేస్తూ పథకాల అమలు తీరు, సమస్యలను గురించి గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకు ఎంతో ప్రయోజనమన్నారు. ప్రజాప్రతినిధులు నేరుగా వారి ఇళ్లకు వెళ్లి సమస్యల గురించి అడిగి తెలుసుకుని పరిష్కరించడానికి మంచి మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోలంరాజుకుంట గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కార్యక్రమానికి సజావుగా సాగడానికి సహకరిస్తున్నటువంటి స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలి. ప్రత్యేకించి గడప గడపకు మన ప్రభుత్వం విశిష్టమైనటువంటి కార్యక్రమం, వినూత్నమైనటువంటి కార్యక్రమం, అనేక సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తున్నటువంటి కార్యక్రమం. ఈరోజు ప్రత్యేకించి సుదీర్ఘకాలంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలుగా ఈరోజు పచ్చికాయల మిట్ట చుట్టుకుంట గ్రామాలకు సంబంధించి ఒల్లూరు పంచాయతీలో రోడ్డు లేక, రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతుంది. అదేవిధంగా శ్మశాన వాటికి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ గ్రామానికి 1,17,00,000 రూపాయలతో రహదారి నిర్మించడం, గ్రామానికి అవసరమైనటువంటి శ్మశాన స్థలం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ నాయకుల కబ్జా నుంచి విడిపించి దాన్ని ఈరోజు గ్రామస్తులకు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఒక్కొక్క సమస్యను, గుంతకట్ట గ్రామానికి సంబంధించి దూరు వారి పాల నుంచి మాకు రోడ్డు వేయించండి అని చెప్పి కోరితే దానికి సిమెంట్ రోడ్డు వేయించడం కానీ, ఈ పనులన్నీ చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పరిష్కారం అవుతున్నాయి. అందులో భాగంగా వచ్చినటువంటి మా దృష్టికి వచ్చినటువంటి ప్రతి సమస్యను నమోదు చేసి వాటిని పరిష్కరించడమే జయంగా పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాదాపుగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వివరించడం, అర్హత కలిగి ఉండి అందుకోలేకపోతున్నటువంటి సంక్షేమ ఫలాలు అందుకోలేకపోతున్నటువంటి లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకి సమగ్రంగా సంపూర్ణంగా సంక్షేమ ఫలాలు అందించడమే ప్రధానమైనటువంటి అజెండాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి 100కి 100 మార్కులు వేసేటువంటి పరిస్థితి ఉందంటేనే పరిపాలన ఎంత సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్నారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా గ్రామాలతో తిరగడం, ప్రజలతో మమేకమవడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ప్రజల కష్ట నష్టాల గురించి అడిగి తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడమే జయంగా, గ్రామాల అభివృద్ధి, గ్రామాల్లో ఉండేటువంటి ప్రజల సంక్షేమమే జయంగా ఈ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా చేపట్టడం జరుగుతుందని చెప్పి. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం, సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్.